కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ గ్రామస్తులు కలెక్టర్ లక్ష్మీకాంతంకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుపై కలెక్టర్ లక్ష్మీకాంతం బ్యాంక్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామదర్శి కార్యక్రమంలో భాగంగా పరిటాల గ్రామాలకు వచ్చిన కలెక్టర్ పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఇంకా కాకూడదు, డాక్టర్ చూపించుకుంటున్నారా? టీటీ ఇంజెక్షన్ వేసుకున్నారా? మూడు సార్లు వేసుకోవాలి. పోలీసులు వస్తారండి, 104 చేస్తే సంచార వైద్య చికిత్స వస్తుంది, 108 ఫోన్ చేస్తే మనకు అంబులెన్స్ వస్తుంది, అదేవిధంగా 155-214 చేస్తే చంద్రన్న బీమా వస్తుంది అన్నమాట. 181 చేసామనుకోండి మనకు ఒక హెల్ప్ లైన్ అనేది అక్కడ ఏర్పడుతుంది. సఖీకి ఒక హెల్ప్ లైన్ ఇచ్చాము, చైల్డ్కి ఒక హెల్ప్ లైన్ ఇచ్చాము. ఈ డోర్ స్టిక్కర్ ద్వారా కూడా చాలా మటుకు మన జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాం. 1,200,000 ఇళ్లకు ఈ డోర్ స్టిక్కర్ కూడా పట్టిస్తున్నాం. కాబట్టి 100% వీలైనంత వరకు చాలా సమస్యలు పరిష్కరించడానికి ఉంది. ఇంకా మీరందరూ ఎటు వాట్సాప్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 100% వీలైనన్ని సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయము. అందుగురించి ఈ కలెక్టర్ యాప్ను కూడా ప్రవేశపెట్టాము. రేటింగ్ చూస్తే 5 మార్క్స్కి 4.8. ఈ ఎక్కడ కానీ అంత రేటింగ్ ఉండే యాప్ ఇంతవరకు లేదన్నమాట. ఆ ఈ కలెక్టర్ యాప్లో కూడా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఎక్కువ పాజిటివిటీ అనేది స్క్రీన్ షాట్స్లో కూడా వచ్చింది. కాబట్టి ప్రజల సంస్కారం, సమస్యల పరిష్కారం ప్రజలే ముందు అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకొని వెళ్తాం. అన్ని సక్రమంగా అందేట్లుగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పేమెంట్స్ కూడా జరిగేట్లుగా కూడా చాలా క్లోజ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాం. మేము సైతం కార్యక్రమాన్ని జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కరికి సజ్జలడ్డి ఇస్తున్నాం, గర్భిణీ స్త్రీకి, బాలింతకు. గత నెల 9 గ్రాములు ఉండే వాళ్ళకి ఈ నెల 10 గ్రాములు అయింది. మేము బ్లడ్ టెస్ట్ కూడా చేశాం, 10 గ్రాములు ఉన్న వాళ్ళకి 11 గ్రాములు అయింది, 11 గ్రాములు ఉన్న వాళ్ళకి 12 గ్రాములు, కొంతమందికి అయితే 14 గ్రాములు వచ్చాయి. చూడండి, అభివృద్ధి అనేది ఒక్క నెల 2 నెలల్లోనే సజ్జలడ్డు తినడం వల్ల ఇంత మార్పు వచ్చింది. అదేవిధంగా తక్కువ బరువు ఉండే పిల్లలు కూడా తప్పనిసరిగా పౌష్టికాహార లోపము అధిగమిస్తాం, వాళ్ళకి నువ్వుల లడ్డు ఇస్తున్నాం. రాబోయే నెలల్లో వేరుశనగ పప్పు లడ్డు కూడా ఇవ్వబోతున్నాం, వాళ్ళ బరువు కూడా పెంచుతున్నాం. ఎందుకంటే తక్కువ బరువుతో పుడుతున్నారు, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి, దానివల్ల తక్కువ బరువుతో పుడుతున్నారు. అటువంటిది లేకుండా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. కంచికచర్ల మండలంలో ముఖ్యంగా మధుమేహము, రక్తపీడనం ఎక్కువగా ఉంది. కాబట్టి పికల్